సంతగ్రామం, మన వెల్లుర్తి మండలం గురించి రెండు మాటలు. ఆర్ కొండారెడ్డి గారు అంటేనే వెల్లుర్తి మండలంలో వన్ ఆఫ్ ది కీలక నాయకుల్లో ఒకళ్ళు. మీరు మీ ప్రాంత అభివృద్ధిపై కట్టుకు పునాది రాయితోనే ముగింపు పలుకుతుందా, లేకపోతే అది వచ్చేసరికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నా? ఖచ్చితంగా. మీరు మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి రెండు కీలక వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది మీరు. అయితే మీరు ప్రతి ఒక్క మీటింగ్లో వచ్చేసరికి సభ అధ్యక్షులుగా ఉంటారు, మీకు అంత ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణం? ఆయన గెలుపుకై కృషి చేస్తున్నారు, మీకు పదవిపై వ్యామోహం లేదు. ఎమ్మెల్యే గారితో, వారి యొక్క సోదరుతో మీకున్న అనుబంధం, ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. పల్నాడు ప్రాంతం, మీరు ఇందాక మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, ఆ మండలానికి సంబంధించి రైతులకి త్రాగు సాగునీరు సమస్యలు ఉన్నాయి. అయితే వారికి ఏం కావాలో మీకు తెలుసు. ఇప్పుడు 2024 కల్లా వరికపొడిశాల ప్రాజెక్టు వచ్చేసరికి కంప్లీట్ అవుద్దని మీరు అనుకుంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి విజయంపై విజయానికి మీరు కృషి చేస్తారు? నమస్తే సుప్రసాద్. మేము పల్నాడు ప్రజానాడు ఛానల్ గురించితో మాట్లాడుతున్నాము. వెరీ గుడ్. ముందు మీ యొక్క పేరు, తల్లిదండ్రుల వివరాలు. సాయి మార్కొండారెడ్డి, వెల్దుర్తి. మా నాన్న అనిమిరెడ్డి, మా అమ్మ వెంకమ్మ. మా నాన్న పాలిటీషియన్, గ్రూప్ లీడరు, వెల్దుర్తిలో సేవా కార్యక్రమాలు చేసేవాడు. మంచి లేబర్లు కూడా, మంచి పేరుంది నాన్నగారు అనిమిరెడ్డి గారు. మీ యొక్క విద్యాభ్యాసం? 10th వరకు వెళ్దూరితే ఇంటర్మీడియట్ ధోరణాల, డిగ్రీ మాచల్ ఎస్కేబిఆర్ కాలేజ్, తర్వాత ఎంఏ ఏసీ కాలేజ్, లా కూడా ఏసీ కాలేజ్, బీఈడి ఎంఈడి బెంగళూరు. మీ యొక్క సొంత గ్రామం, మన వెల్దుర్తి మండలం గురించి రెండు మాటలు. వెల్దుర్తి మండలం జనరల్గా జిల్లాలో కార్నర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. రాయలసీమ వాసనలు కూడా కొంచెం మా వెల్దుర్తి మండలానికి ఉంటాయి. ఇంతకుముందు ఫ్రాక్షన్స్ ఎక్కువగా ఉండే, ఫ్రాక్షన్స్లో గుళ్ళపాడు, వెల్దుర్తి, తర్వాత అటు గొట్టిపాళ్ళ, ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రాక్షన్స్ ఎటువంటివి, మన రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్రాక్షన్ వాసనలే లేవు. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, ఎవరు పంటలు వాడు బండిచ్చుకొని మండలంలో బాగానే ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, మిమ్మల్ని ఆరాధించే విద్యార్థుల గురించి రెండు మాటలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు మనక. 1991 స్కూల్ పెట్టాను, 2008 వరకు నడిపాను. 2011 నుంచి 15 వరకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. 2017 నుంచి ప్రజెంట్ సెక్రటరీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉంటున్నాను. చాలామంది నా దగ్గర విద్యను అభ్యసించారు. చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఆఫీసర్స్ కానీ, ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా, కంప్యూటర్ ఇంజనీర్లుగా చాలామంది స్థిరపడ్డారు. వాళ్ళందరూ ఇలా బెంగళూరులో, హైదరాబాద్లో చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది, దాదాపు కొన్ని వందల సంఖ్యలోనే ఉండొచ్చు. ఇప్పుడు సాయి మార్కొండారెడ్డి గారు అంటేనే వెల్దుర్తి మండలంలో వన్ ఆఫ్ ది కీలక నాయకులు ఒకళ్ళు. మీరు మీ ప్రాంత అభివృద్ధిపై కట్టుబడి ఉన్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి, 2011 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అలానే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాను 1999 నుంచి 2002 వరకు. భువన వెంకటరామరెడ్డి గారి శిష్యుడిగా నేను 1990 నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నాను. అదే ఏంటంటే, వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినా ప్రవృత్తి రాజకీయాల్లో కంటిన్యూ కొనసాగుతున్నాను. వెల్దుర్తి మండలంలో వరకపొడిశాల కోసం 1992-1993 కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారిని కలిశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అది ప్రధాన అంశం చేసుకొని పునాది రాయేశాడు. 2008 రాజశేఖర రెడ్డి గారు పునాది రాయేశాడు. అదంతా కూడా మా ఉద్యమ ఫలితమే. ఇప్పుడు అది వచ్చేసరికి పునాది రాయితోనే ముగింపు పలుకుతుందా, లేకపోతే అది వచ్చేసరికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఈసారి కంప్లీట్ అవుతుందని మా యొక్క ఆలోచన, అభిప్రాయం. ఎందుకంటే
2008లో రాశేరెడ్డి గారు పునాది రాసిన తర్వాత 9లో సెప్టెంబర్ 1వ తారీఖు 2వ తారీఖు ఆయన చనిపోయాడు. 2006 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కోడెల శివప్రసాద్ గారు వేసినటువంటి పునాది రాసిన తర్వాత ఆఫీస్ పెట్టి మళ్ళీ ఎత్తేశారు. దాని స్థానంలో ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ఔటర్ ఏదో ఏర్పాటు చేశారు, అది మూతపడింది. ఆ విధంగా రెండు సార్లు ఇదైపోయింది. కానీ ఈసారి అలా కాదు, ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు రామకృష్ణారెడ్డి గారు దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 12.5 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చిన సిక్ ఏంటంటే 60 ఎకరాల ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఉంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 60 ఎకరాలు ఎంఆర్ఓ గారు ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తూ పంపించారు ఒక లెటరు, రిక్విజిషన్ లెటరు. దాని మీద ప్రతిస్పందన వచ్చి 60 ఎకరాలు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని ఇక్కడ 60 ఎకరాలు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే వెంటనే శంకుస్థాపన వేయటానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా కోరిక తీరేటువంటి అవకాశం కూడా తొందరలోనే ఉందని మేము అనుకుంటున్నాం. మీరు గతంలో వచ్చేసరికి ఎంపీబీగా పనిచేశారు, మీరు మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి రెండు మాటలు. ఎందుకంటే అప్పుడు మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నాను, మా మరదల ఎంపీపీగా ఉండింది. అప్పుడు వెల్దుర్తిలో వాటర్ ప్లాంట్ పెట్టాము, అది డీజీవి కృష్ణారెడ్డి గారి నిధులతో. అలానే అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాం, మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, గవర్నమెంట్ టీడీపీ ఉంది కాబట్టి పెద్ద ఫండ్స్ రాలే. 30 లక్షలు వచ్చినాయి, ప్రతి ఊర్లో ఆ 30 లక్షలకి బోరింగ్లు అవి వేయించాము. తర్వాత వచ్చిన ఫండ్స్ కొన్ని రోడ్లకు కూడా పెట్టాము. అది మన అప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి నాయకత్వంలో మేము మనకు వచ్చిన ఫండ్స్ వరకు సద్వినియోగం చేశాం ఎంపీపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి అనుచరుల్లో కీలక వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది మీరు, అయితే మీరు ప్రతి ఒక్క మీటింగ్లో వచ్చేసరికి సభాధ్యక్షులుగా ఉంటారు, మీకు అంత ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణం? ప్రయారిటీ ఏం లేదు, రామకృష్ణారెడ్డి మా సోదరుడు అనుచరుడు, అదేం కాదు మా సోదరుడు. ఇప్పుడు మా తమ్ముడు ఆయన, మా తమ్ముడు 4 సార్లు గెలిచాడు, 5వ సారి కూడా గెలవబోతున్నాడు. మరి మంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పల్నాడుకి ఎప్పుడు అవకాశం లేదు. అదేను కాస్త ఏంటంటే, నేను మొదటి నుంచి 2011 పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను అనేటువంటిది ఒకటి, పెద్దోడిని గౌరవద్దాం అనేటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటంటే, కొంచెం చదువుకున్నటువంటి వాడిని సబ్జెక్ట్ పరంగా మాట్లాడగలిగే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మా ఎమ్మెల్యే గారు కొంచెం ప్రియారిటీ ఇస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు. అంతే తప్ప వేరే ఏం కాదు, ఎందుకంటే ఆయన మా తమ్ముడు, మా తమ్ముడిని పుష్ చేయటం సపోర్ట్ చేయటం మా బాధ్యత కూడా. ఇప్పుడు ఆయన గెలుపుకై కృషి చేస్తున్నారు, మీరు మీకు పదవిపై వ్యామోహం లేదా? పదవి అనేటువంటిది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండవు, అందరికీ కూడా అడ్జస్ట్ కావు. సీనియర్స్ కూడా ఇప్పుడు తాడే వెంకటేశ్వర రెడ్డి అన్న కానీ, ఇప్పుడు పల్లె పెద్దఅబ్బాయి కానీ, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అలా, అందరికన్నా ముందు వెంకటరామరెడ్డి ఉన్నాడు, వెంకటరామరెడ్డి గారు చిన్న ఆయన, ఆయనకి ఏ పదవి రాలేదు. అలానే నేను, నాతో పాటు పెద్దలు ఉన్నారు, అందరికీ ఒకేసారి అడ్జస్ట్ కావు కదా. వెయిటెన్సీ వెయిట్ చేస్తున్నాం, రేపు సమయం ఇస్తే రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తే చాలు, మిగతా ఆయన్ని అవసరం లేదు. మంత్రి పదవి రాకపోతే మా పదవుల సంగతి ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఏదో పదవి ఇప్పిస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో వారి యొక్క సోదరుతో మీకున్న అనుబంధం? ఎమ్మెల్యే గారు ఇప్పుడు చిన్న ఆయన వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా మా సోదరులు, నాకన్నా చిన్నవారు. మొదటి నుంచి కూడా వాళ్ళ అమ్మ రామలమ్మ అంటే మా పిన్ని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మరి అక్క చెల్లెళ్ళు అవుతారు, బంధువులు. అందువల్ల వాళ్ళిద్దరితో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది, వాళ్ళ కుటుంబంతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి కూడా అనుబంధం ఉంది. అట్లా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారిది అమ్మ వెల్దుర్తి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కావడంతో మా అనుబంధం కొనసాగుతూ ఉంది. అది అనుచరులు పొలిటికలే కాదు, బంధుత్వం. ఇప్పుడు మన బంధువులలో ఎవరైనా ఎమ్మెల్యే అయ్యి పెద్దోళ్ళు అయినారంటే మనం సంతోషిస్తాం కదా. అలానే ఎమ్మెల్యే గారు మరి 4 సార్లు గెలిచి రేపు మంత్రి పదవి ఎత్తున్నారంటే మేము సంతోషిస్తాం. మాకేంటంటే బంధుత్వమే మా సంబంధం, వాళ్ళిద్దరూ కూడా చేసే పనితీరే మనకు సంతృప్తి. రామకృష్ణారెడ్డి గారు నా ఓర్పు, సహనం, కలుపుకోలుతనం అవన్నీ ఉన్నాయి, అందువల్ల 4 సార్లు గెలిచాడు.
పెద్దల్ని గౌరవించే గుణం ఉంది అది కూడా ఆయనకు మంచి అసెట్ అందువల్ల ఏందంటే మాకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం కంటిన్యూ అయ్యింది కొనసాగుతూనే ఉంటది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి ఇంతవరకు ఎప్పుడు ప్రియారిటీ ఇవ్వలేదు కాసు బ్రహ్మాండ గారు ఎప్పుడు ఉన్నారు నర్సాపేట నుంచి ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే చేసినటువంటి అప్పుడు అయ్యాడు కానీ పల్నాడు ప్రాంతం నుంచి పర్టికులర్గా ఇంతవరకు ఎవరు మినిస్టర్ ఇవ్వలేదు నాలుగు సార్లు గెలిచినటువంటి వ్యక్తి లేడు రామకృష్ణాడు నాలుగు సార్లు గెలిచాడు రెండోది 2012లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట పోయినటువంటి 18 మందిలో గెలిచిన 16 మందిలో ఇప్పుడున్నటువంటి వారిలో రామకృష్ణారెడ్డితో పాటు ముగ్గురో నలుగురో ఉన్నారు రామకృష్ణారెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా రమ్మన్నా ఆయన బోల జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడిచాడు నమ్ముకొని ఉన్నటువంటి వల్ల ఆయన ఒకడు మా మన పల్నాడికి గుర్తింపు ఇవ్వాలి పల్నాడు అభివృద్ధిని ఆకాంక్షించాలంటే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టాయిష్టాలకి వదిలేయటం జరుగుతుంది ఏదేమైనా ఈసారి మంత్రివర్గ విస్తరణలో రామకృష్ణారెడ్డికి అవకాశం ఉంటుందని మేమందరం అనుకుంటున్నాం పల్నాటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అభిమానులందరూ కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డికి ఈరోజు ఈసారి మంత్రి పదవి ఇస్తారు అని ఊహిస్తున్నాం సార్ ఇప్పుడు వచ్చేసరికి మీరు ఇందాక మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు ఆ మండలానికి సంబంధించి రైతులకి త్రాగు సాగునీరు సమస్యలు ఉన్నాయి అయితే వారికి ఏం కావాలో మీకు తెలుసు ఇప్పుడు 2024 కల్లా వరికపొడిశాల ప్రాజెక్ట్ వచ్చేసరికి కంప్లీట్ అవుద్దని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే 4-3 నెలల్లో దాదాపు పనులు మొదలుపెట్టి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది టెండర్ కూడా వేశారు అంతా రెడీగా ఉంది ఫారెస్ట్ క్లియరెన్స్ అయితే మన సమస్య ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ దాటంలో ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు రామకృష్ణారెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఫారెస్ట్ క్లియరెన్స్ అయితే సాధ్యమైన తొందరగా దాదాపు అయిపోద్ది అని మేము అనుకుంటున్నాం సార్ ఫైనల్గా మన మనిషి మనతో పాటు కలిసి తిరిగిన వ్యక్తి మీకు సన్నిహిత్యం ఉన్న వ్యక్తి మనందరికీ ప్రజెంట్ పిన్నెల లక్ష్మారెడ్డి గారు దూరం అయ్యారు ఆయన గురించి 2 మాటలు లక్ష్మారెడ్డి గారిని అందరూ పెద్ద ఆయన అని పిలుచుకుంటాం మొదటి నుంచి కూడా ఆయన వెల్లుత్తులో చాలా కాలం ఉన్నాడు అప్పుడు కూడా మాకు ఆయనకి మరి బంధుత్వం ఉంది ఆ మాచెల వచ్చిన తర్వాత కూడా పిల్లలతో కానీ వారితో కానీ వారి భార్యతో కానీ లేకపోతే మిగతా వాళ్ళతో కూడా మాకు బంధుత్వం కొనసాగుతుంది మనందరికీ పెద్ద ఆయన 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 ఎలా మరి చనిపోవటం అనేటువంటిది నిజంగా మాచెల్ల స్వర్గంలో మంచి నాయకుడిని కోల్పోవటమే అందుట్లో అనుమానం లేదు అందరికీ పెద్ద ఆయన అని చెప్పుకున్నటువంటి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా అందరికీ కూడా మాట ఇస్తే ఖచ్చితంగా చేసి పెట్టేటువంటి వ్యక్తి ఆయన అటువంటి ఆయన ఇలా మన మధ్యలో అవ్వడం దురదృష్టకరమే ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాల్లో చాలా ముందున్నారు ఆయన ఒక అడుగేస్తే 2 అడుగులు వేశారు 100 కోట్ల రూపాయలు 3.5 కోట్ల మందికి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు డైరెక్ట్గా ఇవ్వటం అంటే మాటలు కాదు వాటిని జనం యూటిలైజ్ చేసుకోవాలి బాగా అది చేసుకుంటున్నారా లేదంటే విషయం పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమంలో ఇస్ వెరీ గుడ్ అలానే ఉద్యోగ కల్పన ఏదైతే ఆర్టికల్ 46 చెప్తా ఉందో నిరుద్యోగులకు వికలాంగులకు అందరినీ చూడాలని ఆర్టికల్ 41 ఆర్టికల్ 36 ఇట ప్రకారంగా ఆయన 61 లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకు భరోసా కల్పించాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు 3.75 లక్షలు అయితే ఈయన వచ్చిన తర్వాతనే 4.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఉద్యోగ కల్పన జీతం 5,000 10,000 అటువంటి పక్కన పెడితే వాళ్ళకు ఒక భరోసా ఓహో బతకవచ్చు ఎట్నో గట్ట అనేటువంటి భరోసా 4,10,000 మందికి 15,000 మందికి ఇచ్చాడు అలానే కొంతమంది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు అంటున్నారు ఇప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి సెక్రటేరియట్లు ఉన్నాయి అవన్నీ కూడా కట్టినాయి కదా డెవలప్మెంటల్ కార్యక్రమాలే కదా అలానే రోడ్లు ఉన్నాయి ఇప్పుడు అప్పుడు వర్షాలు లేవు బాబు గారు వచ్చినప్పుడు ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి రోడ్లు పోతున్నాయి ఆ రోడ్లు కూడా రేపు బాగా చేస్తూ ఉన్నారు బాగా చేస్తాం 20,000 కోట్లు ఏదో కేటాయించారు అలా బోత్ ఇన్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాగానే జరుగుతున్నాయి
మంచి ప్లాన్. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరపనటువంటి యాక్టివిటీస్ జరుపుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి, అందుట్లో అనుమానం లేదు. ఆయన ప్లాన్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ ప్లాన్లన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరిగితే, జనం ఆయన చెప్పినట్టుగా వినియోగించుకుంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడుతుంది, అందుట్లో అనుమానం లేదు. 2024లో కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కలుగుతుంది ఎవరేమనుకున్నా కూడా. సార్, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి విజయంపై విజయానికి మీరు కృషి చేస్తారు ఖచ్చితంగా? ఎందుకంటే రామకృష్ణాడు 4 సార్లు గెలిచాడు, సీనియర్ ఎమ్మెల్యే, ప్లస్ కలుపుగోలుదనం ఉంది, ఓర్పు సహనం ఉంది, ఆర్థిక పరిపుష్టి ఉంది, అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన గెలుపుకి దోహదం చేస్తాయి. రేపు వరకపూడ్చి ఎలా ప్రారంభం చేస్తే ఎమ్మెల్యే గారికి అది ఒక పెద్ద ఎసెట్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా మాచెల్లకి పీజీ సెంటరు, మాచెల్లకి బొగ్గువాగు లిఫ్టు, ఇవన్నీ కూడా ప్రారంభం కావాల్సినటువంటి ఉన్నాయి. ఎక్కిన దగ్గర నుంచి 2 సంవత్సరాల నుంచి కరోనా నేనా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆలోచించే సమయం కూడా లేదు. రేపు థర్డ్ వేవ్ రాకుండా ఉంటే ఇవన్నీ ఆయన మొదలుపెట్టి చేయించడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా ఆయనకి ఇవన్నీ రేపు గెలుపుకి ఇవన్నీ దోహదం చేస్తాయి, అందులో అనుమానం లేదు. అడిగిన వాటన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ శివప్రసాద్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.